పిల్లల ఒంటికి రాసే బేబీ ఆయిల్ అంటే తెలియని వారంటూ ఉండరు. ఈ బేబీ ఆయిల్లో ఉండే ఎసెన్షియల్ విటమిన్స్ పిల్లల ఎముకలను బలంగా మార్చడంతో పాటు చర్మాన్ని తేమగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఈ బేబీ ఆయిల్తో ఇవే కాక మీరు ఆశ్చర్యపోయే ప్రయోజనాలు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ లాభాలేంటో చూద్దాం రండి. కాలం ఏదైనా చర్మం ఆరోగ్యంగా తేమగా ఉంటేనే అందంగా కనిపిస్తారు. అందుకే స్నానం చేసిన తర్వాత చర్మం కాస్త తడిగా ఉన్నప్పుడే కొద్దిగా బేబీ నూనెను రాసుకోండి. ఇది పొడి చర్మం వారికి చక్కగా పనిచేస్తుంది. పెదాలపై పేరుకుపోయిన మురికిని నలుపుని తగ్గించి సహజ కలర్ను అందించడంలో ఈ నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం ఏం చేయాలంటే చెంచా బేబీ నూనెలో చెంచా చక్కెర, కొద్దిగా నిమ్మరసం కలిపి పెదాలపై అప్లై చేసుకుని 5 నిమిషాలు మృదువుగా మర్దన చేసి ఓ 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. చక్కెర పెదాలపై పేరుకుపోయిన మృత కణాల పొరను తొలగిస్తుంది. నిమ్మరసం పెదాలపై ఉన్న పిగ్మెంటేషన్ అంటే నలుపుని నివారిస్తుంది. ఇలా వారంలో 3-4 టైమ్స్ అప్లై చేస్తుంటే పెదాలు మృదువుగా ఎర్రగా అందంగా మారతాయి. జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు ఈ నూనెను కుదుళ్ల నుంచి జుట్టుకు పట్టించాలి. ఓ 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టును మృదువుగా షైనీగా మార్చుతుంది. చర్మంపై అవాంఛిత రోమాలను తొలగించుకున్న తర్వాత చర్మం బరకగా మారుతుంది. అలాంటప్పుడు ఈ బేబీ నూనెను కొద్దిగా అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చాలామందికి ముఖానికి వేసుకున్న మేకప్ను ఎలా తొలగించుకోవాలో తెలియదు. అలాంటప్పుడు ముఖానికి ఈ బేబీ నూనెను అప్లై చేసుకుని సున్నితంగా మర్దన చేయాలి. 2 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చాలు. ఇది మేకప్ని పూర్తిగా తొలగిస్తుంది. కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి పడుకునే ముందు కొద్దిగా బేబీ ఆయిల్ని తీసుకుని అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా రోజు చేయడం వల్ల నల్లటి వలయాలు త్వరగా తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్, బేబీ ఆయిల్లోని అందమైన రహస్యాల గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.